జై వాసవి. విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు, అంతర్జాతీయ వార్తా విశేషాలు. జనవరి 7వ తేదీలోపు వార్షిక కార్యకలాపాల ఫీజు చెల్లిస్తే 10 గ్రాముల సిల్వర్ మెడల్ గెలుచుకోవచ్చు. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్. డిసెంబర్ 15 పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా 4 రాష్ట్రాలలోని వాసవి జిల్లాల్లో సేవా కార్యక్రమాలు. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్బులు. V102A జిల్లా వాసవి క్లబ్ షాద్ నగర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ. V215A జిల్లా ముక్కామల వాసవి క్లబ్బులు వనితా గోల్డ్, మొసలపల్లి, విజన్, ఇరుసుమండ క్లబ్బుల సంయుక్త ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. V206A జిల్లా వనితా వాసవి క్లబ్ కడప ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ. పారంపర్యం చాటు కుంకుమ పరిశుద్ధమైన గోపురం శుభములు చేకూరు గోపురం. పారంపర్యం పరిశుద్ధత గోపురం కుంకుమ మరియు పసుపు పొడి. అంతర్జాతీయ వార్తా విశేషాలు. జనవరి 7వ తేదీలోపు వార్షిక కార్యకలాపాల ఫీజు చెల్లిస్తే 10 గ్రాముల సిల్వర్ మెడల్ గెలుచుకోవచ్చు. ఏకగ్రీవంగా ఎన్నికై 2022 సంవత్సరానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థకి అంతర్జాతీయ అధ్యక్షునిగా జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టనున్న వాసవియన్ గోల్డెన్ స్టార్ KCGF పాతా సుదర్శన్ వాసవి క్లబ్బులకు ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించారు. రెండు వేల 2022 సంవత్సరానికి సభ్యులందరి వార్షిక కార్యకలాపాల రుసుము యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ AAF చెల్లించడం. క్లబ్ PST వివరాలు తెలిపే VCI ఫార్మేట్, 1010 సభ్యుల వివరాలు తెలిపే 1006 లేదా 1006A సమర్పించడం జనవరి 7వ తేదీలోపు చేస్తే, ఇలా చేసిన క్లబ్ అధ్యక్షులకు 10 గ్రాముల సిల్వర్ మెడల్, 100 నోటు పుస్తకాలు బహూకరిస్తామని 2022 సంవత్సరానికి అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్, కార్యదర్శి ఆర్ రవిచంద్రన్లు ప్రకటించారు. రెండు వేల 2022 సంవత్సరానికి కొత్త టీం జనవరి 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న దృష్ట్యా ఈ పథకానికి గడువు తేదీని ఆ రోజు వరకే నిర్ణయించారు. ఈ అద్భుతమైన ఆఫర్ను ఉపయోగించుకుని ముందంజలో నిలవాలని వారు క్లబ్ కార్యవర్గాలను కోరారు. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్. పొట్టి శ్రీరాములు వర్ధంతి. అమరజీవి వర్ధంతి సందర్భంగా 4 రాష్ట్రాలలోని వాసవి జిల్లాల్లో సేవా కార్యక్రమాలు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని కోరుతూ 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తనువు చాలించిన త్యాగ నిరతుడు పొట్టి శ్రీరాములు. ఆయన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మాత్రమే కాదు, అహింసావాది కూడా. 1952 అక్టోబర్ 19న మద్రాసులోని మహర్షి బులుసు సాంబమూర్తి స్వగృహంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి సరిగ్గా 56వ రోజున అంటే డిసెంబర్ 15న దేహాన్ని వీడారు. తమ కోసం ఇంతటి త్యాగం చేసిన ఆయనను అమరజీవిగా తెలుగువారు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. ఆయన మరణం తర్వాత నాటి ఆంధ్ర ప్రాంతంలో విపరీతంగా అల్లర్లు చెలరేగడంతో 3వ రోజున అప్పటి ప్రధాని నెహ్రూ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారు. 1901లో నెల్లూరు జిల్లా పడమటిపల్లిలో ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించారు. ఆయన పాఠశాల విద్య మద్రాసులోను, శానిటరీ ఇంజనీరింగ్ కోర్సును బొంబాయిలోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో పూర్తి చేశారు. తర్వాత గ్రేట్ ఇండియన్ పెనెన్సులర్ రైల్వేలో ఉద్యోగంలో చేరారు. 1929లో భార్య, కొత్తగా జన్మించిన శిశువు మరణించడంతో ఆయన సబర్మతి ఆశ్రమానికి వెళ్లి
గాంధీజీ అనుయాయుడిగా మారి స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకున్నారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలో, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో వ్యక్తిగత సత్యాగ్రహిగా పాల్గొన్నారు. మొత్తం 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు. గుజరాత్లోని రాజ్కోట్, కృష్ణా జిల్లాలోని కొమరవోలు గ్రామాన్ని పునర్మించడంలో తోడ్పాటునందించారు. డిసెంబర్ 15 అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని పేదలకు అన్నదానము లేదా పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయాలని వీసీఐ కార్యవర్గం ఇచ్చిన పిలుపు ఇచ్చిన దరిమిల 5 రాష్ట్రాలలోని వివిధ జిల్లాలలో సేవా కార్యక్రమాలు జరిగాయి. ఆయా ప్రాంతాలలోని వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో అన్నదానాలు, పండ్లు, రొట్టెల పంపిణీ జరిగాయి. ఆయా జిల్లాల్లో వాసవి క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమాలను చూద్దాం. నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను. చాలా సేఫ్ అండ్ ఈజీ. ఇప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్బులు. V102A జిల్లా వాసవి క్లబ్ షాద్ నగర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ. V102A జిల్లా వాసవి క్లబ్ షాద్ నగర్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. క్లబ్ కార్యవర్గ సభ్యులు దత్తాయిపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. V215A జిల్లా ముక్కామల వాసవి క్లబ్బులు, వనితా గోల్డ్ మొసలపల్లి, విజన్ ఇరుసుమండ క్లబ్బుల సంయుక్త ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. V215A జిల్లా వాసవి క్లబ్ ముక్కామల, వనితా ముక్కామల, వనితా డైమండ్ ముక్కామల, వనితా గోల్డ్ మొసలపల్లి, విజన్ ఇరుసుమండల క్లబ్బుల సంయుక్త ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా ముక్కామలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 సాలగ్రామాలు వెండిమాలతో తయారు చేయించి స్వామివారికి సమర్పించారు. ఇరుసుమండ గ్రామంలోని ఆర్యవైశ్య సత్రంలో జాతిపిత మహాత్మాగాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఆవిష్కరించారు. వక్కలంక గ్రామంలో ఆర్యవైశ్య సత్రంలోని పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు. నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేసి నిరుపేద కుటుంబాలకు చెందిన వయోవృద్ధులకు గొడుగులను అందజేశారు. వికలాంగులకు ఆర్థిక సహాయంతో పాటు బియ్యం పంపిణీ చేశారు.
ఒక్కలంక గ్రామంలోని బాలగణపతి ఆర్యవైశ్య సత్రంలో జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేసి వీటి చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్బుల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులతో పాటు ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి కూడా పాల్గొని తమ సహాయ సహకారాలు అందజేశారు. V206A జిల్లా వనితా వాసవి క్లబ్ కడప ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ. V206A జిల్లా వాసవి వనితా క్లబ్ కడప ఆధ్వర్యంలో రోడ్డు పక్కన ఉండే నిరుపేదలకు దుప్పట్లు, రొట్టెలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షురాలు, ట్రెజరరు, ఇతర సభ్యులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి క్లబ్ అధ్యక్షురాలు కోట జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కువ తెల్లగా సగుబియ్యను చూసి మోసపోకండి. అధిక లాభాల కోసం తోలువలోని కర్రపెండలంతో పాటు మొక్కజొన్నని కలిపి బ్లీచ్ చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల సగ్గుబియ్యం అధిక తెల్లదనంతో కనిపిస్తుంది. కానీ వరలక్ష్మి సగ్గుబియ్యం భారతదేశంలోనే అతి పెద్ద సగ్గుబియ్యం ఫ్యాక్టరీలో కర్రపెండలం తోలువరచి అత్యంత శుచిగా, జొన్న మరియు కెమికల్ రహితంగా ఆధునిక టెక్నిక్ ద్వారా కేవలం 6 గంటల్లో ప్యాక్ చేయబడి అసలైన రంగులో లభిస్తుంది. వరలక్ష్మి బ్లీచ్ ఫ్రీ సగ్గుబియ్యం, ఇది మెరవదు, మీ ఆరోగ్యాన్ని మెరిపిస్తుంది. వరలక్ష్మి సగ్గుబియ్యం. విసిఐ వారి నిత్య వార్తా సమాహారం ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.